బోన్స్వార్. బోన్స్వార్ అంటే ఫ్రెంచ్లో గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. నా పేరు వసుధా మురళీకృష్ణ. ఐఎమ్ ద ఎడ్యుకేషన్ అడ్వైజర్ ఆఫ్ క్యాంపస్ ఫ్రాన్స్. క్యాంపస్ ఫ్రాన్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఎంబసీ. అండ్ టుడే ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ద ఆపర్చునిటీస్ దట్ వన్ కెన్ హ్యావ్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ అన్న వెంటనే అందరికీ ఒక మిత్ ఉంటుంది, అంటే ఒక భయం. అదేంటి, ఫ్రెంచ్లో కోర్సెస్ ఉంటాయి అని, విచ్ ఇస్ అ మిత్ ఆల్ టుగెదర్. దేర్ ఆర్ 1500+ కోర్సెస్ దట్ ఆర్ బీయింగ్ టాట్ ప్యూర్లీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రాన్స్. అండ్ దెన్ టు యాడ్ టు ద పాపులారిటీ ఆఫ్ ఫ్రాన్స్, అంటే మనకు అగైన్ ఫ్రాన్స్ అన్న వెంటనే ఈ ఫిల్టర్ చీజ్ వైన్ ఇలాంటివే గుర్తుకొస్తుంది తప్ప, ఫ్రాన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకుంటున్నా. ఎడ్యుకేషన్ అన్న వెంటనే ద హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్లో చాలా ఇంపెటస్ ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ కోసం అని ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు బ్లాంకెట్గా, అంటే అందరికి సరి సమానంగా సబ్సిడీస్ ఇస్తారు. వాళ్ళ నేషనల్ బడ్జెట్లో 20% దాకా ఎడ్యుకేషన్ కోసం పక్కన పెడతారు. దాని నుండి ఎడ్యుకేషన్ అనేది, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకున్నప్పుడు, విల్ బీ లెస్సర్ బై 30 to 40% అన్నమాట. ఇది కాక నెక్స్ట్ అకామిడేషన్, అంటే ఇక్కడ నుండి మన పిల్లలు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళు అకామిడేషన్ కోసం ట్రై చేసి ఉండాలి. ఆ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ పైన కూడా వాళ్లకు సబ్సిడీ దొరుకుతుంది, అంటే 30% దాకా రీఎంబర్స్మెంట్ దొరుకుతుంది. స్టూడెంట్ వీసాతో వెళ్ళిన వాళ్లకు యాజ్ యూజువల్ అన్ని కంట్రీలాగానే 20 hours పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. ఇవి కాక స్టూడెంట్ కార్డ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్రోల్ అయిన వెంటనే, వాళ్ళ ఏ స్కూల్ ఎన్నుకుంటారో ఆ స్కూల్లో ఎన్రోల్ అయిన తర్వాత వాళ్లకు స్టూడెంట్ కార్డ్ దొరుకుతుంది. ఆ కార్డ్తో పాటు ఎన్నో డిస్కౌంట్స్ దొరుకుతాయి వాళ్లకు. ఫుడ్, తర్వాత ట్రావెల్, స్టేషనరీ, వీటన్నిటిపైన ఆ కార్డుతో పాటు బోల్డ్ అన్ని డిస్కౌంట్స్ దొరుకుతాయి. సో బడ్జెట్ వైజ్ సంథింగ్ వెరీ వయబుల్ అండ్ గుడ్. ఇది కాక క్యాంపస్ ఫ్రాన్స్ అనే, అంటే ద కంపెనీ దట్ ఐ యామ్ త్రూ, మేము వాళ్లకు ఇచ్చే అడ్వాంటేజెస్ ఏమంటే, బికాస్ వీఆర్ ఫ్రమ్ ద ఎంబసీ, వీసా కోసం డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాటి కోసం వాళ్ళు వేరే ఎక్కడ వెళ్ళక దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఒథెంటిక్ సోర్స్ అన్నమాట ఇది. దెన్ వీ ఆల్సో ప్రిపేర్ దెమ్. ఫ్రాన్స్ అనేది కొత్త దేశం, అందరికీ భయం ఉంటుంది ఎలా రాని. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్లే ముందు వీ డూ అ ప్రీ డిపార్చర్ సెషన్ విచ్ ఇస్ ఎయిమ్డ్ అట్ మేకింగ్ ష్యూర్ దట్ దేర్ లైఫ్ ఇన్ ఫ్రాన్స్ ఇస్ గుడ్. టు సమిట్ అప్, ఫ్రమ్ హోమ్ కంట్రీ టు హోస్ట్ కంట్రీ కోర్సెస్ ఎన్నుకోవటంతో కానీ వేరే ఇంకా ఇవన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ వీ హెల్ప్ దెమ్ అవుట్. ఇంకా ఒక ఇదేమంటే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, జీమ్యాట్ అని ఎన్నో మంది భయపడుతూ ఉంటారు. ఆ భయాలకు ఏమీ, దెర్ ఇస్ నో బేస్, బికాస్ వీ బిలీవ్ ఇన్ గివింగ్ ఎవ్రీబడీ అన్ ఆపర్చునిటీ. సో ఐఎల్స్, టోఫెల్ అనేది ఉంటే అడ్వాంటేజ్ తప్ప లేదంటే వీఆర్ నాట్ డినయింగ్ ఎనీబడి ఎనీ అడ్మిషన్స్. ఆల్సో ఫ్రెంచ్ ఎంబసీ ఇన్ ఇండియా స్కాలర్షిప్స్ ఇస్తాయి. 500 స్కాలర్షిప్స్ ఉంటాయి, మాస్టర్స్ ప్రోగ్రామ్, మాస్టర్స్, ఇంటర్న్షిప్స్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, తర్వాత డాక్టోరల్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఇది ఆబ్వియస్లీ స్కాలర్షిప్స్ అన్న వెంటనే మెరిట్ బేస్డ్, సో దట్ ఇస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. వాళ్లకు వాళ్ళ చదువు ముగించిన తర్వాత అప్ టు 2 years స్టే బ్యాక్ ఆప్షన్ దొరుకుతుంది. ఆ టైంలో వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ దేర్ కాంట్రాక్ట్, అంటే వర్క్ కంపెనీతో వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు దెన్ దే కెన్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్. ద అదర్ వెరీ గుడ్ థింగ్ దట్ ద ఫ్రెంచ్ ఎంబసీ ఇన్ ఇండియా హ్యాస్ డన్ ఇస్
పోస్ట్ దేర్ మాస్టర్స్ వేర్ చిల్డ్రన్ అట్లీస్ట్ అక్కడ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ హనీమూన్ ట్రిప్కు అట్లీస్ట్ ఏమి బాధ లేకపోతుంది. దట్ వాజ్ ఆన్ ఎ లైటర్ నోట్ బట్ దిస్ ఇస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఏ కంపెనీ అయినా చేరొచ్చు బట్ ఫ్రాన్స్ వెళ్ళి ఇఫ్ దే హ్యావ్ టు డూ ఆ ప్రాజెక్ట్ దే గెట్ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇన్ ఫ్యూచర్. సో విత్ దిస్ ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. ఇఫ్ దేర్స్ ఎనీథింగ్ ఎల్స్ వెంకట్ దట్ యూ వాంట్ మీ టు టెల్ దెమ్ డూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ వెంకటేశ్వర్లు, వారధి ఓవర్సీస్ ఫౌండర్. మేడం చెప్పినట్లు 100% ఫ్రాన్స్లో వితౌట్ ఐఎల్స్ వెళ్ళొచ్చు. మేజర్గా ఏ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా జనరల్గా మనకు థాట్స్ ఎలా ఉంటాయంటే, ఓమో ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, మనకు ఐఎల్స్ ఎంత రావాలి, జిఆర్ఈ ఎలా రావాలి అనే థాట్స్ ఉంటాయి. కానీ ఏ ఎంట్రన్స్ లేకుండా ఓన్లీ స్టూడెంట్ కమ్యూనికేషన్, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది మనకు స్కైప్ కాల్ అనేది. అది సక్సెస్ అయిన వాళ్ళకి 100% వీసా సక్సెస్ రేషియో ఉంది. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత 100% ప్రొఫెషనల్ ప్లేస్మెంట్స్ దొరుకుతున్నాయి మేజర్గా. అదొకటి థింక్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఏంటంటే ఇన్స్టెంట్గా థింక్ చేస్తున్నారు, నేను వెళ్ళగానే నాకు పార్ట్ టైం ఉందా, అక్కడ పార్ట్ టైం వరకు సోర్స్ ఉంటే సరిపోతుంది, ఆఫ్టర్ నాది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఏంటనే తర్వాత ఇష్యూ. ఇమీడియట్గా నాకు పార్ట్ టైం కావాలనేది కోరుకుంటున్నారు ఎక్కువ పర్సెంట్. అది కాకుండా కొంచెం ప్రొఫెషనల్ ప్లేస్మెంట్స్, డిఫరెంట్ కంట్రీస్ థింక్ చేయటం, రొటీన్గా ఫ్రెండ్స్ వెళ్ళారు నేను వెళ్ళాలి, లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నేను అక్కడికే వెళ్ళాలనే థింకింగ్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసి ఫ్యూచర్ సెటిల్ అవ్వాలి, నాకు కొత్తగా ఎడ్యుకేషన్లో ఇంకా నేను ఏదన్నా డిఫరెంట్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అని మేడం చెప్పినట్లుగా నాది కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటుంది, ఐటీ సంబంధించి కానివ్వండి, బిజినెస్ కోర్సెస్ కానివ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ కోర్సెస్ కానివ్వండి, తర్వాత మనకు సెక్యూరిటీ సైన్స్, సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మనకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీస్ కోర్సెస్, ఆల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్యారిస్. నో డౌట్ ఎట్ ఆల్ దర్ థింగ్ ఆల్సో ఎనీథింగ్. ఫ్రాన్స్ ఇతరత్ర ఇబ్బందులు ఏం లేవు. మేజర్ ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అక్కడ ఫ్రాన్స్ వీసా అనే సెంజన్ వీసా కింద వస్తుంది. ఆల్ ఓవర్ యూరోపియన్ కంట్రీస్ 28 కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి, విజిట్ చేయడానికి కానివ్వండి, అవకాశాల గురించి కానివ్వండి, జాబ్ సర్సెస్ గురించి కానివ్వండి. వెళ్ళిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ జాబ్ సాధిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏ ప్రాబ్లం లేకుండా. బేసిక్ శాలరీ 3,000 to 3,500 ఈరోస్ ఇస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 3 lakhs వరకు వస్తుంది స్టార్టింగ్ శాలరీ. ఈ బెనిఫిట్స్ అన్నీ మన స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ మంది వెళ్ళి ఇంకా ప్రతి ఒక్కళ్ళు సాధించాలని వారధి తరఫున నేను కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.